జగిత్యాల జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్న అధికారులపై మరియు తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్న ఆయా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నగర శాఖ ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సాక్స్ నుంచి దుస్తులు, బెల్ట్, నోట్, టెక్స్ట్ బుక్స్ వరకు తమ పాఠశాలలోను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాధికారికి ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనపడలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులపై మరియు ప్రైవేట్ పాఠశాలల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో విద్యార్థులు విధిగా కొనుగోలు చేయాలని, దుస్తులు, టెక్స్ట్ బుక్స్, పెన్సిల్, సాక్స్ లాంటి వస్తువులను భద్రపరిచిన గది నుంచి ఆయా వస్తువులను బయటకు తెచ్చి ఆ పాఠశాల ఆవరణంలో ఏబీవీపీ నాయకులు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని, చదువుకునే పుస్తకాలతో పాటు కాలికి వేసుకునే సాక్స్ కూడా తమ విద్యాసంస్థల్లోనూ కొనుగోలు చేయాలని నిర్బంధం చేస్తూ ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ఆయా అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత పాఠశాలపై మరియు జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక పాదవశం ఉన్నటువంటి జిఎంఏ స్కూల్లో ఈ యొక్క విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఒక విద్యార్థి దగ్గర నుండి యూనిఫామ్ నుంచి ఆఖరికి చదువుకునే ఒక పుస్తకం నుంచి పెన్సిల్ వరకు, వేసుకునే సాక్స్ వరకు ప్రతి ఒక్కరు స్కూల్లో ఉండాలని చెప్పి విద్యార్థులందరూ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీఓ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా ఇలాంటి రెస్పాన్స్ లేకుండా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలకు డిఈఓ కానీ ఎంఈఓ కానీ కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని గతంలో చూసుకున్నట్టయితే కేజీఆర్ పాఠశాల కావచ్చు, చైతన్య పాఠశాల కావచ్చు, చైతన్య కార్పొరేట్ కావచ్చు, ఎన్ని పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క డిఈఓ కానీ ఎంఈఓ కానీ స్పందించారు. ఎందుకని ఈ యొక్క పాఠశాలతో డిఈఓ కుమ్మకైనా ఎందుకు తీసుకున్నాడని చెప్పి ఒక ఈ సందర్భంగానే ఏబీవీ అడుగుతూ ఉంది. దీనిపై వెంటనే కానీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఈ జిల్లా లోపల, ఈ యొక్క నగరం లోపల ఎన్ని పాఠశాలలు ఉన్నావా, అన్ని పాఠశాలలో కూడా